काक रेपुतुन्न काकिनाड लोकसभा बरिलो गेलुपु जेंडा एगरवेसेदि एवरु ईसारी चलमल शेट्टि गेलुपुनु एवरु आपलेरा दशाब्दालुगा प्रजासेवतो जनं गुंडेल्लो निलिचिन सुनील ईसारी भारी मेजारिटीतो विजयं साधिंचबोतुन्नारा असलु चलमल शेट्टि धीमा एंटि स्थानिक प्रजल मनसुलो असलेमुंदि टेक ए लुक् చలమల శెట్టి సునీల్ ఈ పేరు గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే సునీల్ కాకినాడ నుంచి వేరువేరు పార్టీల నుంచి ఇప్పటికి 3 సార్లు పోటీ చేశారు 3 ప్రయత్నాల్లో ఆయనకు కాలం కలిసి రాలేదు అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయారు 3 సార్లు ఓడినా కూడా మళ్ళీ టికెట్ తెచ్చుకున్నప్పుడే చలమల శెట్టి సునీల్ రేంజ్ ఏంటో రాష్ట్ర మొత్తానికి తెలిసొచ్చింది చలమల శెట్టి సునీల్ కు రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు ఒక్క కాకినాడ లోక్సభ పరిధిలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా చలమల శెట్టి సునీల్ నుంచి సహాయం పొందిన వారు ఎంతో మంది ఉన్నారు ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో తనకు తానే సాటి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు బ్రతుకు తెరువు కల్పించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది పిలిస్తే పలికే నేతగా ప్రజలకు చేరువయ్యారు అలాంటి నాయకుడు దురదృష్టవశాత్తు 3 పర్యాయాలు గెలుపును అందుకోలేకపోయారన్న బాధ ఆయనను అభిమానించే వారిలో ఉంది ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చలమల శెట్టిని గెలిపించుకునేందుకు వారంతా గట్టిగా కసరత్తు చేస్తున్నారు భారీ మెజారిటీతో గెలిపించేందుకు చలమల శెట్టి సునీల్ అభిమానులు రెడీ అయిపోయారు చలమల శెట్టి సునీల్ కు పార్టీ బలం కంటే కూడా వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ దానికి తోడు జగన్ సంక్షేమ పథకాలు కూడా తనను గెలిపిస్తాయన్న నమ్మకం చలమల శెట్టిలో ఉంది చలమల శెట్టి సునీల్ ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు ఆయనకు గెలుపోటములతో సంబంధం లేదు రాజకీయాలకు అతీతంగా ఆయనను ఆరాధించేవారు పల్లె పల్లెన ఉంటారు చలమల శెట్టి సునీల్ సేవా కార్యక్రమాలతోనే ప్రజలకు చేరువయ్యారు మాతృభూమి రుణం తీర్చుకోవాలని తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడాలని కాకినాడను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలని మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలని రాజకీయ రంగ ప్రవేశం చేశారు సునీల్ అయితే 3 ప్రయత్నాలలో విఫలమైనా 4వసారి మాత్రం తన గెలుపును ఎవ్వరు ఆపలేరన్న ధీమాతో ముందుకు సాగిపోతున్నారు కాకినాడ ఎంపీ కావాలనేది చలమల శెట్టి సునీల్ కల ఓడిన చోటే గెలిచి తీరాలన్న సంకల్పంతో పట్టుదలతో అడుగులు వేస్తున్నారు పారిశ్రామిక రంగంలో నెంబర్ 1 గా ఎదిగిన చలమల శెట్టి సునీల్ గ్రీన్ కో కంపెనీ ప్రమోటర్ గా ఉన్నారు వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన చలమల శెట్టి సునీల్ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు తొలి 3 ప్రయత్నాల్లో గెలుపును అందుకోలేకపోయినా అదే కాకినాడ ఎంపీ స్థానంలో 4వసారి ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు ఆయన సొంతూరు ప్రతిపాడు నియోజకవర్గం వీరవరం కావడంతో బందు వర్గమంతా కాకినాడ ఎంపీ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నారు ఇంకోవైపు సునీల్ లాంటి ప్రజా సేవకుని గెలిపించుకోలేకపోయామన్న ఆవేదన జనాల్లో ఉంది దీంతో ఈసారి జనాల్లో సింపతి వర్కౌట్ అవుతుందనే అంచనా రాజకీయ వర్గాల్లో ఉంది సీఎం జగన్ సునీల్ కు టికెట్ ఇవ్వడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని ప్రచారం జరుగుతోంది 4వసారి పోటీలో ఉన్న చలమల శెట్టి సునీల్ ను ఈసారి కాకినాడ ప్రజలు బంపర్ మెజార్టీతో గెలిపించబోతున్నారని జగన్ చేయించిన సర్వేలన్నిటిలోనూ తేలిందంట అందుకే చలమల శెట్టిని జగన్ అభ్యర్థిగా బరిలో దించారని తెలుస్తోంది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం ప్రతిపాడు తుని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి
ఇప్పటికే ప్రచారం పేరిట సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు తెలమలశెట్టి సునీల్. కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటిస్తున్నారు. మండే ఎండల్లో కూడా సునీల్ ప్రచారానికి జనం పోటెత్తుతున్నారు. మహిళలు హారతులిస్తూ, యువత కేరింతలు కొడుతూ బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా తెలమలశెట్టి సునీల్కు జేజేలు పలుకుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ నాయకుణ్ణి గెలిపించుకునేందుకు ఛాయాశక్తులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగోసారి పార్లమెంట్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలమలశెట్టి సునీల్కు ఈసారైన గెలుపు వరిస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు.